అందరిలా చదివి అదే నార్మల్ ఉద్యోగం చేస్తే ఏం కిక్కుంటుంది అనుకున్న ఓ అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటోంది. కేవలం అనుకోవడమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత స్పేస్ ఏజెన్సీ నాసా నుంచి ఆహ్వానం కూడా అందుకుంది. ఆస్ట్రోనాట్ కావాలనుకునే వాళ్ళు కలలా భావించే స్పేస్ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది తిరుపతికి చెందిన జోషితారెడ్డి. అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన శ్రీలతారెడ్డి తన కుమార్తె జోషితారెడ్డితో కలిసి తిరుపతిలో నివాసం ఉంటున్నారు. కల్పనా చావ్లా స్ఫూర్తితో ఆస్ట్రోనాట్ కావాలనుకున్న తన కుమార్తెను స్పేస్ సైన్స్ దిశగా ప్రోత్సహించారు శ్రీలత. జోషిత కూడా ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే మరోవైపు పట్టుదలతో స్పేస్ సైన్స్ ప్రోగ్రామ్ను కంప్లీట్ చేసింది. అలా నాసా నిర్వహించిన స్పేస్ సైన్స్ ప్రోగ్రామ్కి ఎంపికై ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది స్టూడెంట్స్ను నాసా ఎంపిక చేస్తే వారిలో ఒకరిగా జోషిత ఎంపికై కోర్సు పూర్తి చేయడంతో పాటు నవంబర్లో అమెరికాలోని నాసాలో పర్యటించి అక్కడ 10 రోజుల పాటు బేసిక్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. అందరూ సాఫ్ట్వేర్స్ సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకుంటారు, బట్ మోర్ ఎవర్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్ టేక్స్ అ లాట్స్ ఆఫ్ డీల్ అండ్ ఐ మీన్ మనకి తెలిసినట్టే లైక్ ఈవెన్ ఇఫ్ వి గో అవుట్ somewhere public lo kuda will have a lots of respect rather than comparing with other people. That's like a great thing, manaki chaala pedda achievement la kanapadutundi. And so I thought like maybe I should be something unique and naaku I felt happy about aviation and astronaut, so nen anduke aa field choose cheskonanu. I got to know and I just got fixed with that. సింగిల్ పేరెంట్ అయిన శ్రీలత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుమార్తె ప్రతిభను చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగలిగారు. ఎంపీ మిథున్ రెడ్డి ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల తక్షణ సాయం అందడంతో అమెరికాకు వెళ్లి నాసా పర్యటనను జోషిత పూర్తి చేయగలిగింది. అంటే సింగిల్ ఉమెన్ డాటర్ని ఇంత ఈ స్థాయికి తీసుకురావాలంటే చాలా కష్టము. ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి నేను పాప ఫస్ట్ అచీవ్మెంట్కి ఐ మీన్ సపోర్ట్ అయ్యింది. ఫర్దర్గా తను అనుకున్న గోల్ని ఆస్ట్రోనాట్ అయ్యేంత వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. డిజైర్ ఉంటుందో అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా తను చెప్తుంది. తను నైట్ అంతా నైట్ అవుట్ చేసి మరీ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎంతసేపు ల్యాప్టాప్ ముందర కూర్చొని చేసుకుంటూనే ఉంటుంది కాబట్టి అది చూసాను. అందుకే ఏం చేస్తుందని కూడా చూసాను. తను ఏదో సాధిస్తుందనే నమ్మకం ఖచ్చితంగా కలిగింది నాకు. దానికి సపోర్ట్ చేయగలిగినాను. శిక్షణలో భాగంగా పైలట్ డ్రైవింగ్, మూన్ గ్రావిటీ, స్కూబా డైవింగ్, మల్టీ యాక్సిస్ చైరింగ్ లాంటి అంశాలపై ట్రైన్ అయిన జోషిత ఆస్ట్రోనాట్ కావాలన్న తన కలను సాధించుకునే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో స్కూబా డైవింగ్లో 4 రోజుల శిక్షణ నిమిత్తం పోలాండ్కి కూడా వెళ్తోంది. ఈ ప్రోగ్రామ్ అంతా బేస్డ్ ఆన్ ద ఆస్ట్రోనాట్స్ ఎలా ట్రైన్ అవుతారు, ఎక్స్పీరియన్స్ అవుతారు బిఫోర్ గోయింగ్ టు ద స్పేస్. అండ్ మోర్ ఎవర్ వేర్ మేము ఎక్కడైతే అకామిడేషన్ తీసుకొని ఎక్కడైతే వర్క్షాప్ చేసామో ఇట్స్ సేమ్ యాజ్ ద ప్లేస్ వేర్ ఆస్ట్రోనాట్స్ హ్యాస్ బీన్ ట్రైన్డ్. బేస్ క్యాంప్, స్పేస్ క్యాంప్ అంటారు. ఇట్స్ నాసా మార్షల్ ఫ్లైట్ సెంటర్ హన్స్వెల్లో. నేను బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ నాసా ISP 2023 యాజ్ ఎ స్టూడెంట్గా అండ్ వి ఎంజాయ్డ్ అ లాట్. అండ్ మేము ఎలా ఆస్ట్రోనాట్గా ట్రైన్ అయ్యాం, వర్క్షాప్స్ చేసాం, ప్రాజెక్ట్స్ చేసాం అండ్ వీ మేట్ ఆస్ట్రోనాట్ and aerospace engineers. Another personal guy we spoke, we got to know their opinions related to NASA, everything. It was so good. And moreover nen akkadiki ellaka inkokati gattiga fix ayyanu that I should definitely become an astronaut ani, because the vibe there I used to have nen anta happy ga anipinchaledu naku eppudu. When I went there I got to know that this is the one I need to be deserved as an astronaut. I need to be cheskovali, be cheyali. This is the thing that should be desired for me.